మనం సినిమా మనం ప్రాఫిట్స్ అని ఇన్ని అవార్డ్స్ రావాలని అట్లా అనుకొని సినిమా చేయలేదండి. ఏఎన్ఆర్ గారు లాస్ట్ సినిమా, అందరి హార్ట్స్లో అలాగే ఉండిపోవాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఒక క్లాసిక్ సినిమాగా ఉండిపోవాలని ఆ ఎయిమ్తో చేశాము, అండ్ ఐ థింక్ వీ హవ్ అచీవ్డ్ దట్. అందరు సినిమా చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. May 23rd రిలీజ్ అయింది, 22nd నైట్ ప్రీమియర్ పెట్టాము. మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి ప్రీమియర్ షో చూసి వెళ్తారు, కానీ అందరు అప్రిషియేట్ చేసి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, వర్డ్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ దట్. అదే కాకుండా బిజినెస్ వైజ్ కూడా చిన్న తాతగారి బ్లెస్సింగ్ వల్ల చాలా బాగా చేస్తుందండి సినిమా. ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక కాల్ కూడా వచ్చింది, US $1 million టచ్ అయిందని. సో చాలా చాలా సంతోషంగా ఉంది. మన అక్కినేని ఫ్యామిలీకి ఇట్స్ ద ఫస్ట్ టైం ఇలాంటి నంబర్స్ మనం చూస్తున్నాం. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. అఫ్ కోర్స్ విక్రమ్, డైరెక్టర్ విక్రమ్, హ్యాట్స్ ఆఫ్. ఇష్క్ సినిమా ముందే వచ్చి మనం కథ చెప్పాడు, అంటే చిన్న ఐడియాలా ఇచ్చాడు నాన్నకి. నానేమన్నారంటే ఒక సక్సెస్ఫుల్ సినిమా చేసుకోనరా, అప్పుడు తప్పకుండా సినిమా ఇస్తా అన్నారు. విక్రమ్ కూడా హీ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. ఇష్క్ సినిమా తర్వాత మళ్ళీ వచ్చి అదే కథ డెవలప్ చేసి నరేట్ చేశాడు. వీ ఇమీడియట్లీ లవ్డ్ ఇట్ అండి. మామూలుగా ఎక్కువ సినిమాలు ఫస్ట్ టైం కథ వినిన వెంటనే ఓకే చేయము, కానీ మనం ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఫస్ట్ టైం కథ వినిన వెంటనే తప్పకుండా ఈ సినిమా చేయాలి. ఐ థింక్ తాతగారికి లాస్ట్ సినిమాకి దిస్ ఇస్ ది యాప్ట్ స్క్రిప్ట్, చాలా ఫ్రెష్గా ఉంటుంది, అండ్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ టు కమ్ టుగెదర్. అట్లానే కాకుండా విక్రమ్కి మెయిన్గా ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే, తాతో నేను స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా టైం స్పెండ్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇట్ వాజ్ అ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ మెమరీస్ గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, కానీ అలాగే నాలో యునో దే విల్ స్టే విత్ మీ ఫర్ ఎవర్. అది మ్యాజికల్ మూమెంట్స్ అంటారు, లైఫ్ లాంగ్ ఎప్పటికీ అవి హెల్ప్ అవుతానే ఉంటాయి. ఫర్ మీ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్, నా మెచ్యూరిటీకి నా గ్రోత్కి ఆ మూమెంట్స్ ఎప్పుడు హెల్ప్ అవుతానే ఉంటాయి. సో థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ దట్. రేపు 100 ఫ్లాప్లు వచ్చినా 100 హిట్లు వచ్చినా మనం విల్ ఆల్వేస్ బీ మనం. అపార్ట్ ఫ్రమ్ విక్రమ్, ఐడ్ లైక్ టు థ్యాంక్ అఫ్కోర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ టీమ్, సినిమాటోగ్రాఫర్ వినోద్ గారు, హర్ష ఫర్ హిస్ డైలాగ్స్, అనూప్ రూబిన్స్, అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ మనం అండి. ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. విక్రమ్ చెప్పింది, విక్రమ్ స్క్రిప్ట్ నరేట్ చేసే ముందు అసలు ఎలా నమ్ముతారు, ఆడియన్స్ నమ్ముతారా రీఇన్కార్నేషన్, యునో ద 2-3 జనరేషన్స్ కమింగ్ టుగెదర్ నమ్ముతారా అంటే, దెర్ ఇస్ తర్వాత ఆలోచిస్తే దెర్ ఇస్ సమ్ మ్యాజికల్ ఎలిమెంట్ అండి. మామూలుగా చెప్తారు పాస్ట్ లైఫ్లో మనకు ఏదైనా ఇన్కంప్లీట్నెస్ ఉంటే డెఫినెట్గా దేవుడు అనేది హీ విల్ గివ్ యూ దట్ పవర్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అనేది. మిత్స్, చాలా మిత్స్ ఉన్నాయి. సో మేబీ ఇట్ ఈస్ ట్రూ, ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, ఐ డోంట్ నో, బట్ అఫ్ కోర్స్ ఇట్ మైట్ బి ట్రూ. మనం ఇప్పుడు నెక్స్ట్ 2 hours సినిమా అంతా ఇలా ఉండిపోతుంది, యునో ఎంటర్టైనింగ్, ఫనీ, హ్యాపీగా, పాజిటివ్గా ఉండిపోతుందని దట్ సీన్ స్టార్టెడ్ ద మూవీ ఆఫ్ వెరీ వెల్. ఫస్ట్ టేక్లో అరే ముసలోడా, అరే ఏదో నీకు దేవదాస్లా ఒక ఫీలింగ్ ఉందా, నీకు దేవదాస్ గురించి తెలుసా, ఇలాంటి డైలాగులు నేను అనుకున్నా. అరే విక్రమ్ ఆల్రెడీ ఇద్దరు పక్కన పెట్టి మళ్ళీ ఈ డైలాగులు నాకు అవసరమా అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చిందండి ఆ టైంలో. బట్ నిజంగా ఫస్ట్ టైం రే ముసలోడా అని తాతగారిని అనాలి, అది ఫస్ట్ టైం రే ముసలోడా అని వేరే వెనకాలకి ఎక్కడో చూసి అన్నాను. కానీ ఆయన తల మీద ఒకసారి కొట్టి పర్లేదు అనరా, యూనో నేనే పర్లేదు ఫ్రీ అవ్వు కొంచెం, యూనో. సో యాక్చువల్గా అలాంటి మూమెంట్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి అండి యాజ్ అన్ యాక్టర్, అంటే టు ఫొగెట్. ముందు ఏఎన్ఆర్ గారు ఉన్నారు, పక్కన నాగార్జున గారు ఉన్నారు, అలాంటి మూమెంట్స్, అలాంటి సీన్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి టు ఫొగెట్. ఇట్ మేడ్ మీ మచ్ మోర్ ఫ్రీయర్, ఇట్ మేడ్ మీ ఓపెన్ అప్ అ లాట్ మోర్. బట్ ఆ సీన్ అనేది ఐ థింక్ సెకండ్ హాఫ్కి చాలా ఇంపార్టెంట్ అండి. ముగ్గురు మధ్యన
కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది ఆ సీన్లో. అండ్ ఐ హ్యావ్ టు ఫుల్ క్రెడిట్స్ ఆ సీన్ నేను తాతగారికి ఇవ్వాలి, ఎందుకంటే ఆయన చేసి చూపించారు, యునో పర్లేదు ఇట్లా చేయి, యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్, చేయి పర్లేదు అని చెప్పి ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారండి ఆ సీన్లో. నాకు అనూప్ సినిమాలో ఫేవరెట్ సాంగ్ చిన్ని చిన్ని ఆశలు అండి, నాన్నగారు ఫ్లాష్ బ్యాక్ సాంగ్. ఐ థింక్ మెలోడిక్గా అది పీక్స్లో ఉంటుంది. అది కాకుండా అనూప్ ఈ సినిమాలో లిరిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడండి, లిరిసిస్ కూడా దే డిడ్ అ గ్రేట్ జాబ్. అదే కాకుండా సాంగ్ సాంగ్లా ఉండాలి అని కాకుండా సినిమా స్టోరీకి ఏం అవసరం, ఆ స్టోరీ ఫ్లోని స్క్రీన్ ప్లేని బ్రేక్ చేయకుండా కంపోజ్ చేయాలి అని అది మైండ్లో పెట్టుకొని చేశాడండి. సో ఐ థింక్ దట్స్ రియలీ గ్రేట్. అట్ ద సేమ్ టైమ్ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆడియన్స్ ఎవరైనా హూఎవర్ ఆడియో విన్న వాళ్ళందరూ చెప్పారండి మనకి యునో చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఆల్ దట్ కంప్లీట్ హ్యాట్స్ ఆఫ్ టు అనూప్. అండ్ సెకండ్ హాఫ్ ఆర్ఆర్ గురించి మెయిన్గా చెప్పాలండి, మీరు సెకండ్ హాఫ్ రీరెకార్డింగ్ లేకుండా చూస్తే మీకు ఆ ఇంపాక్ట్ అనిపించదు, ఎస్పెషలీ ఆ అలీగార్తో సీన్స్, క్లైమాక్స్ సీన్స్ అవన్నీ ఆర్ఆర్ లేకుండా చూస్తే మీకు ఆ ఇంపాక్ట్ అనిపించదు. సో అనూప్ ఆర్ఆర్తో హీస్ టేకిన్ ద సెకండ్ హాఫ్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. సో రియలీ థ్యాంక్ యూ అనూప్ ఫర్ యువర్ వర్క్. చాలా సంతోషంగా ఉందండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ క్లియర్లీ షోయింగ్ అమెరికా అనేది మనకి ఇంకా ఆ డిస్టెన్స్ తెలియట్లేదు. మన తెలుగు ఫ్రెండ్స్, తెలుగు ప్రేక్షకులు అందరూ దే ఆర్ సపోర్టింగ్ అస్ వెరీ వెల్ ఫ్రమ్ దేర్ అండ్ దే ఆర్ మేకింగ్ ద ఇండస్ట్రీ బిగర్ అండ్ బిగర్ అండి. మనకి ఇంకా స్కోప్ ఉంది టు మేక్ బెటర్ ఫిల్మ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు. ఎందుకంటే చూస్తున్నారు, మీరు ఒక లాజికల్ ఫిల్మ్ ఇస్తే డెఫినెట్గా చూస్తారు. కొత్త కథలు, కొత్త సినిమాలు తెలుగు ప్రేక్షకులు చూడరు అనేది దట్స్ వెరీ ఫాల్స్ అండి. చాలామంది చెప్తారు ఎక్స్పెరిమెంటల్ సినిమా ఇక్కడ వర్కౌట్ అవుదని, అది ఐ థింక్ దట్ ఈస్ వెరీ రాంగ్. మనం ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అయినా, కొత్త ఐడియాతో అయినా వస్తే అది లాజికల్గా చెప్తే, కన్విన్సింగ్గా చెప్తే తప్పకుండా చూస్తారండి ఆడియన్స్కి కూడా. దే మూవీకి దే వాంట్ సంథింగ్ న్యూ. అండ్ ఇట్స్ జస్ట్ షోయింగ్ సినిమాకి మన సినిమాలే కాదు, యునో ఏ సినిమా అయినా ద మార్కెట్ ఈస్ గ్రోయింగ్ ఎవ్రీ మూవీ. ఆ సినిమా మంచి సినిమా అయితే డెఫినెట్గా ద ఆడియన్స్ ఇస్ ఆల్సో ఎన్కరేజింగ్. డెఫినెట్గా నా థింకింగ్ కొంచెం మారిందండి. అంటే బిఫోర్ నాకు మేబీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ నాన్నగారు తాతగారు ఇద్దరు స్టార్టింగ్ నుంచి దే ఆల్వేస్ సెడ్ డూ వాట్ యు బిలీవ్ ఇన్. మనకి అన్నపూర్ణ ఆల్సో యాజ్ అ బ్రాండ్ మనం ఎప్పుడు వీ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, ఏదో ఫ్రెష్గా ట్రై చేయాలి, ఏదో కొత్త కథలు ఎన్కరేజ్ చేయాలి, కొత్త డైరెక్ట్ టెక్నీషియన్స్ని ఎన్కరేజ్ చేయాలి. దట్స్ ఆల్వేస్ బిన్ దేర్ మైండ్ సెట్. నేను ఎక్కడో మధ్యలో మేబీ యునో మనం ఒక ప్యాటర్న్లో వెళ్ళాలి, యునో ఒక ప్రూవెన్ ప్యాటర్న్లో వెళ్ళాలి, ఆ ప్యాటర్న్లో వెళ్తే సక్సెస్ అవుతాము అని ఆ పాత్లో వెళ్ళానండి మధ్యలో. అండ్ ఐ ఫెయిల్డ్ ఇన్ దట్, అది నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. సో ఆఫ్టర్ దట్ ఐ హావ్ గాన్ బ్యాక్ టు బిలీవింగ్ ఇన్ వాట్ ఐ ఫీల్ ఇస్ రైట్. అంటే ఇది కరెక్ట్, ఇది లాజికల్ కమర్షియల్ ప్యాటర్న్ అనేది తెలుగు ఒక పర్టికులర్ ప్యాటర్న్లో వెళ్ళాలనేది అది మర్చిపోయి ఐ జస్ట్ స్టార్టెడ్ సీయింగ్. అంటే ఆ స్క్రిప్ట్లో లాజిక్ ఉందా, ఆ కన్విక్షన్ ఉందా, అది ఉంటే నాకు చాలండి. డెఫినెట్గా ఐ ఫీల్ ది ఆడియన్స్ విల్ బీ కన్విన్స్డ్ ఎనీ జానర్ అయినా, అది ఎంత ఎక్స్పెరిమెంటల్ అయినా ఉండియండి, ఎంత కొత్తగా అయినా ఉండి. అది యాక్చువల్గా మనకు కూడా ఒక చిన్న సర్ప్రైజ్. స్క్రిప్టింగ్ టైంలో అది అనుకోలేదు, లాస్ట్ మినిట్లో విక్రమ్ వచ్చి యూనో అడిగాడు అఖిల్ గోడ్ ఉంటే బాగుంటుంది. అండ్ ఆ సీన్కి కూడా ఒక చిన్న మంచి ఎలివేషన్ ఉంటుందండి. నేను అదే చెప్పాను అఖిల్కి, నువ్వు ఒక సోలో సినిమా చేస్తే కూడా ఇంత మంచి ఇంట్రొడక్షన్ రాదు, నాకైతే రాలేదు, నువ్వు చాలా లక్కీ. ఎందుకంటే యాక్చువల్గా చూస్తే అఖిలే వచ్చి మనందరినీ సేవ్ చేసేటట్టు ప్లాన్ చేశారు. సో ఇట్స్ అ గ్రేట్ ఇంట్రొడక్షన్, ఈజ్ రియలీ లక్కీ దట్ వే. వీల్ ఆల్వేస్ సర్చ్ ఫర్ డిఫరెంట్ స్క్రిప్ట్స్. అంటే ప్రతి సినిమాలో నాన్ వస్తే బాగుంటుంది అట్లా చేయకుండా వీల్ మేక్ ఇట్ స్పెషల్. మనం నెక్స్ట్ సినిమా ఏది చేసినా కూడా ఐ థింక్ వీల్ మేక్ ఇట్ స్పెషల్ అండ్ సర్చ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. ఇప్పుడైతే ఏం రాలేదు, ఇంకేం ప్లాన్ చేయలేదండి. సో ప్రాబ్లీ ఫ్యూచర్లో వస్తే తప్పకుండా ప్లాన్ చేస్తాం. చాలా కష్టమైన డైలాగ్, అసలు నాకు ఆ డైలాగ్ కూడా ఐ థింక్ ఫస్ట్ టైం
లైఫ్లో అంత అంత టైం తీసుకున్నాను. ఐ థింక్ 3-4 డేస్ నుంచి ఆ డైలాగ్ అనుకుంటూ ఐ గేవ్ ఇట్ అన్ అటెంప్ట్. ఇట్ వాస్ అ డిఫికల్ట్ డైలాగ్ బట్ ఇట్ వాస్ ఛాలెంజింగ్. ఫైనల్గా బాగా వర్కౌట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్లో కూడా చాలామంది ఆ డైలాగ్ని రిపీట్ చేసి వాళ్ళ స్టైల్లో కూడా అటెంప్ట్ చేశారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వే. అది యాక్చువల్గా ఆ సీన్ డైలాగ్స్కి చాలా క్రెడిట్ ఇవ్వాలండి హర్షకి, బికాజ్ కంప్లీట్ మీనింగ్ అంతా డైలాగ్స్లో ఉంటే. అండ్ ఎడిటర్ ప్రవీణ్కి కూడా క్రెడిట్ ఇవ్వాలండి ద వే హీస్ ఎడిటెడ్ దట్ సీన్. అది కాకుండా ఆ సీన్ ఆ బిట్ ఆ లాస్ట్ 10 మినిట్స్ అనేది ఆ సినిమాలో చాలా క్రూషల్, ఎందుకంటే మన మెమరీస్ మళ్ళీ రీకలెక్ట్ అయ్యి ఇద్దరికి చెప్పుకోవటం. రీఇన్కార్నేషన్ అనేది సింపుల్ టాపిక్ కాదు, కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, పైగా లాజికల్ కరెక్ట్గా ఉండకపోతే ఇంక ఎవరు నమ్మరు రీఇన్కార్నేషన్ అనేది. సో దట్ సీన్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, అన్ని లాజిక్స్ని దగ్గరికి తీసుకొచ్చి టు కంప్లీట్ ద ఫిల్మ్. సీన్ వైజ్ చేయటం అనేది ఇట్ వాజ్ ఛాలెంజింగ్. అంత ఇమోషనల్ డెప్త్ నేను ఎప్పుడు ఏ సినిమాలో ఇప్పటివరకు అటెంప్ట్ చేయలేదు. అండ్ అఫ్ కోర్స్ అక్కడ సమాంత ఉంది, సో ఇట్ వాజ్ మచ్ మోర్ ఈజియర్. మన ఇద్దరి మధ్యన మంచి ర్యాప్ ఉంది అండ్ యునో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వైజ్ కూడా ఇట్ వర్క్స్ వెరీ వెల్. సో డెఫినెట్గా తన వాళ్ళు కూడా ఇట్ ఆ స్క్రీన్ ఆ సీన్ చాలా బాగా పండింది అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్.